Hello everyone, ee video lo layer sleeves cutting and stitching ee vidhanga cheyalo chuddamandi. Alane arm hole kanipichukunda lona vepina short hand kuda ee vidhanga cutting cheskovalo chuddamu. Okay nandi, ippudu cutting ela cheskovalo chuddamu. First paper ni two layers vachelaga fold cheskondi. Ippudu nenu first layer elaga cutting cheskovalo chupistunnanandi. Manaki enta length aithe kavalanukunnamo ikkada nunchi mark cheskondi. Nenaithe 5 inches teeskuntunnanu. Alane ee chevarna 2 inches ki mark cheskondi. Ippudu ee mark nunchi 2 inches front ki mark cheskondi. Idi manaki kachu kosam andi. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పైన మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది మనకి ఫస్ట్ లేయర్ అండి ఫస్ట్ లేయర్ షేప్ మనకి నార్మల్ హ్యాండ్స్ షేప్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ పేపర్ తీసుకుని ఇది కూడా 2 లేయర్స్ వచ్చేలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మన డ్రెస్ తీసుకోండి తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు ఎంత లెంగ్త్ ఉందో చూసుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు మనకి 7 ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 కి మార్క్ చేసుకోండి పైన మాత్రమే కదపకుండా అక్కడే ఉంచి కింద మాత్రమే కదుపుకుంటూ 3.5 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటూ రండి నేను ఈ విధంగా ఎందుకు మార్క్ చేస్తున్నానంటే ఇవి హాఫ్ సర్కిల్ స్లీవ్స్ కదండి దాని కోసం అని చెప్పి ఈ విధంగానే మనము మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రౌండ్ లెంగ్త్ ఎంత ఉందో చూసుకోవాలండి మనకి ఇది 7 ఇంచెస్ రావాలి ఇందాక షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు మనము మెజర్ చేసుకుంటే 7 ఇంచెస్ వచ్చింది కదండి సో ఈ రౌండ్ కూడా మనకి 7 ఇంచెస్ రావాలి ఇక్కడ చూడండి మనకి 6 ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందాక 3.5 కి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకోండి అంటే 4 ఇంచెస్ కి మార్క్ చేసుకోండి సేమ్ ఇందాక ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా మార్క్ చేసుకోండి ఓకే నండి ఇప్పుడు మళ్ళీ చూసుకోండి ఇప్పుడు మనకి 7 ఇంచెస్ వచ్చిందండి మనకి కావాల్సింది ఈ కింద లైన్ కాబట్టి నేను అదే కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీని లెంగ్త్ తీసుకోవాలండి లెంగ్త్ నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ లేయర్ లెంగ్త్ మనము 5 ఇంచెస్ తీసుకున్నాం కదండి దానికన్నా 1 ఇంచ్ తగ్గించుకొని మనము సెకండ్ లేయర్ లెంగ్త్ తీసుకోవాలి సో నేను ఇక్కడ నుంచి 4 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నానండి ఇలాగ పైన కింద రెండు వైపులా జరుపుకుంటూ 4 ఇంచెస్ కి మార్క్ చేసుకోండి సెకండ్ లేయర్ కట్ చేయడం అయిపోయిందండి ఇక్కడ చూడండి ఈ రౌండ్ మనకి 7 ఇంచెస్ తీసుకున్నాం కదా అలానే లెంగ్త్ 4 ఇంచెస్ తీసుకున్నాము నెక్స్ట్ లేయర్ కట్ చేసుకునేటప్పుడు ఈ రౌండ్ మనకి 6 ఇంచెస్ రావాలండి సో ఇక్కడ 6 ఇంచెస్ కొక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనము ఈ లేయరే పేపర్ మీద వేసుకుని 6 ఇంచెస్ వరకు రౌండ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది అలానే లెంగ్త్ మనము ఇది 4 ఇంచెస్ తీసుకున్నాం కదండి దీని తర్వాత లేయర్కి 1 ఇంచ్ తగ్గించుకొని 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి
మళ్ళీ మనము పేపర్ని 2 లేయర్స్ వచ్చేలా వేసుకోవాలండి. వేసుకుని సెకండ్ లేయర్ తీసుకొచ్చి దీని మీద వేసుకోండి. ఇక్కడ మనము 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా చూడండి, ఆ మార్క్కి వచ్చేలాగా ఇక్కడ మనము అడ్జస్ట్ చేసుకోండి. చేసుకుని ఈ హాఫ్ సర్కిల్ ఎలాగైతే ఉందో అలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు లెంత్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ ఈ రౌండ్ చూసుకుందామండి. మనకి 6 ఇంచెస్ రావాలి కదా, 6 ఇంచెస్ వచ్చిందండి. సో ఇప్పుడు ఇది మనము కట్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ 3rd లేయర్ కోసం దీని మీద 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అంటే ఒక 1 ఇంచ్ తగ్గించుకున్నామండి రౌండ్. అలానే లెంత్ కూడా మనము 1 ఇంచ్ తగ్గించుకోవాలి. సెకండ్ లేయర్కి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 3rd లేయర్కి ఈ హాఫ్ సర్కిల్ ఏమో 5 ఇంచెస్ తీసుకోవాలి. అలానే లెంత్ ఏమో 2 ఇంచెస్ తీసుకోవాలండి. ఇది మనకి 1st లేయర్ అండి. అలానే ఇది 2nd లేయర్, ఇది 3rd లేయర్ అండి. 1st లేయర్ కన్నా 2nd లేయర్ రౌండ్ చూసుకున్నాం కదండి, ఒక 1 ఇంచ్ తగ్గించాము. అలానే లెంత్ కూడా 1 ఇంచ్ తగ్గించి పెట్టుకున్నాము. 3rd లేయర్ కూడా సేమ్ అదేవిధంగా 2nd లేయర్ కన్నా 1 ఇంచ్ ఈ రౌండ్ తగ్గించుకున్నాము. అలానే లెంత్ కూడా 1 ఇంచ్ తగ్గించుకున్నామండి. ఇలాగ ఒక్కొక్క లేయర్కి రౌండ్ 1 ఇంచ్ తగ్గించుకోవాలి, అలానే లెంత్ కూడా 1 ఇంచ్ తగ్గించుకుంటూ ఈ 3 లేయర్స్ మనము కట్ చేసుకున్నాము. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ కట్ చేసుకోవాలండి. షార్ట్ హ్యాండ్ లెంత్ ఎంత తీసుకోవాలంటే, మనకి 1st లేయర్ లెంత్ 5 ఇంచెస్ తీసుకున్నాం కదండి, దానికన్నా 1 ఇంచ్ తగ్గించుకుని షార్ట్ హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ పాయింట్ కాడ నుంచి ఆర్మ్ హోల్ పాయింట్ ఉంది చూడండి, అక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనము లెంత్ 4 ఇంచెస్ తీసుకోవాలండి, ఎందుకంటే మనము 1st లేయర్ లెంత్ 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికన్నా 1 ఇంచ్ తగ్గించుకుని ఇది మనము తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కూడా ఒక స్ట్రైట్ లైన్ లాగా కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఖర్చు కోసము 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. సేమ్ కింద కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇది మనకి 1st లేయర్ అండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు
ఇక్కడ మనకి సమానంగా ఉన్నది పైకి రావాలి, రౌండ్ షేప్ ఉన్నది కిందకి రావాలండి. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ తీసుకున్నాను చూడండి, తీసుకుని దాని మీద మనము ఫస్ట్ లేయర్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చివర ఎక్స్ట్రా ఉంది చూడండి, దాన్ని మధ్యలో ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుని చివరికి వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ అలానే ఈ పై లేయర్ కూడా ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలండి. టూ సైడ్స్ కూడా అంతేనండి, మనం ఎక్స్ట్రా తీసుకున్నది ఈ మధ్యలో ఫ్రిల్స్ కింద పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్ జాయిన్ చేయడం అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ కూడా సెంటర్ చూసుకుని ఈ విధంగా మనము ఫస్ట్ లేయర్ పైన జాయిన్ చేసుకోవాలండి. సేమ్ దానిపైన మళ్ళీ సెకండ్ లేయర్ అలానే థర్డ్ లేయర్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లాత్ కట్ చేసుకున్నానండి, క్లాత్ మీద ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము అన్ని లేయర్స్కి కూడా సెంటర్లో నాట్ పెట్టుకోండి, మనకి సెంటర్ ఏదనేది ఈజీగా తెలుస్తుంది. నేను ముందు చెప్పిన విధంగా ఇక్కడ సెంటర్లో చూడండి నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను, పెట్టుకుని రిమైనింగ్ లైనింగ్కి ఈక్వల్గా వచ్చేలాగా జాయిన్ చేసుకుంటున్నానండి. సేమ్ అదే విధంగా సెంటర్కి ఇంకొక వైపు కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఇది మనకి ఫస్ట్ లేయర్ కదా, ఈ రౌండ్ మనకి కింద వైపుకి వస్తుందండి, అలానే ఈ ఈక్వల్గా ఉన్నది పైకి వస్తుంది. ఇప్పుడు మనకి కింద వైపు ఏది వస్తుందో దానికి మనము జిగ్జాగ్ చేసుకోవాలండి. నేనైతే టూ టైమ్స్ చేసుకున్నాను, ఫస్ట్ ఒకసారి జిగ్జాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద థిక్గా రావడం కోసం ఇంకొకసారి చేసుకున్నానండి. ఇప్పుడు సెకండ్ లేయర్ తీసుకున్నాను చూడండి, ఇది మనకి కింద వైపు వస్తుంది కదా, ఇక్కడ మనము జిగ్జాగ్ చేసుకుందామండి. ఇది కూడా టూ టైమ్స్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా థర్డ్ లేయర్ అలానే ఫోర్త్ లేయర్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనము షార్ట్ హ్యాండ్స్కి కింద వైపున టూ ఫోల్డింగ్స్ వేసుకుని ఒక స్టిచ్ వేసుకుందామండి. మనము ఫస్ట్ లేయర్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ చివరి ఎక్స్ట్రా ఉంది చూడండి, దాన్ని ఇక్కడ మనము అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ నేను సెంటర్ నుంచి ఒకవైపు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను, తర్వాత ఇంకొక వైపు చేసుకుంటానండి. ఇలా చేసుకుంటే మనకి ఏదైనా ఎక్స్ట్రా ఎక్కువగా ఉందనుకోండి సైడ్కి వదిలేయచ్చు. ఇక్కడైతే మనకి సైడ్కి వదిలేయడం అది ఏమి ఉండదండి, ఎందుకంటే మనము ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఎంత ఎక్స్ట్రా ఉందో అంత మనం ఇక్కడ ఫ్రిల్స్ కింద పెట్టేసుకోవచ్చు.
ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ తీసుకోండి. సెకండ్ లేయర్ తీసుకుని మనకి కరెక్ట్గా సెంటర్ ఏదో చూసుకుని అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నేను సెంటర్ నుంచి ఒకవైపుకి ఈ లేయర్ని జాయిన్ చేసుకుంటున్నాను. చివరికి వచ్చేసరికి మనం ఇలాగా ఈక్వల్గా పెట్టకూడదండి. ఈ జిగ్ జాగ్ చేసింది ఉంది కదా, అది ఇలా పైకి వచ్చేలాగా మనము క్రాస్గా పెట్టుకోవాలి. పెట్టుకుని కింద షార్ట్ హ్యాండ్ ఉంది కదా, దానికి జాయిన్ చేసుకోండి. ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పైన మనకి ఎక్స్ట్రా ఉంది చూడండి, ఇలా వస్తుంది. దీన్ని మనం కట్ చేసుకుందాం. ఫస్టే మనము క్రాస్గా కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నా పర్వాలేదండి, లేదంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా క్రాస్గా వచ్చేలా పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపుకి స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఇది కూడా అంతే, చివరికి వచ్చేసరికి మనము క్రాస్గా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలండి, ఈక్వల్గా పెట్టకూడదు. సెకండ్ లేయర్ స్టిచ్చింగ్ అయిపోయింది కదండి, ఇప్పుడు థర్డ్ లేయర్ స్టిచ్చింగ్ చేద్దాము. థర్డ్ లేయర్కి కూడా సెంటర్లో మార్క్ చేసుకున్నాం కదండి, సో సెంటర్ నుంచి ఫస్ట్ మనము ఒకవైపుకి స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇది కూడా చివరికి వచ్చేసరికి ఈక్వల్గా పెట్టకూడదండి, క్రాస్గా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, చివరికి వచ్చేసరికి నేను ఈ విధంగా క్రాస్గా పెట్టుకుంటున్నానండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అది పైకి వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా జిగ్జాగ్ ఉన్నది నేను పైకి వచ్చేలా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఎక్స్ట్రా వచ్చింది చూడండి, అది కట్ చేసుకుందాము. సేమ్ ఇదే విధంగా 3 లేయర్స్ కూడా మనము జాయిన్ చేసుకుని చివరిన క్రాస్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి.